ఒకటి రెండు ఘటనలైతే ఏవో కోయిన్సిడెన్స్ అని అనుకోవచ్చు, కానీ వరుసబెట్టి ఒకే రకమైన సంఘటనలు జరుగుతూ ఉంటే కొన్ని అనుమానాలు రాక తప్పదు. ఇప్పటికే భారత నిఘా వ్యవస్థ రాను ఇండియన్ మొసాద్గా పిలవడం ఆరంభించాయి. అఫ్ కోర్స్ మొన్న ఇజ్రాయెల్ పైన అటాక్తో మొసాద్ కూడా డీలా పడిన పరిస్థితి, తనపై కూడా ఇప్పుడు రిమార్క్స్ పడ్డాయి. కానీ భారత్ మాత్రం ఈ విషయంలో పలు అంతర్జాతీయ పత్రికల్లో మెరుస్తోంది. లోగుట్టు వారికే ఎరుక, కానీ ఈలోగా జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అది సంతోషం. ఈ మధ్యనే పాకిస్తాన్లో ఒక అణుశుద్ధి కర్మాగారం పేలిపోయింది అనే వార్తలు వచ్చాయి కదా, అందులో భారత్పై దాడికి గాను డర్టీ బాంబు తయారు చేస్తున్నారు అనే సమాచారంతో మన నిఘా వ్యవస్థ దాన్ని పసిగట్టి మన ఏజెంట్లతో అక్కడున్న దాన్ని పేలిస్తే ఆ దెబ్బకి 30 కిలోమీటర్లు దద్దరిల్లిపోయింది, ఈవెన్ ఐఎస్ఐ కూడా నిర్ఘాంతపోయింది అనే ఆర్టికల్స్ అంతర్జాతీయ పత్రికల్లో వచ్చాయి. దీనికి సంబంధించిన కథనాన్ని మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. అయితే కొంతమంది కింద కామెంట్స్ చేస్తూ ఉన్నారు, ఏమని అంటే ఇది మీకు అధికారిక సమాచారం ఎక్కడ ఉంది అని. గూగుల్ అరచేతిలో విశ్వవిజ్ఞానం అన్నట్టుగా మీ ఫోన్ ఉంది కదా, ఒకసారి దాని రిలేటెడ్ వర్డ్స్తో కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మీకే కనిపిస్తూ ఉంటుంది. మేము కష్టపడి సేకరించినటువంటి సమాచారం పట్ల మీకు అనుమానం ఉంటే గూగుల్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి సెర్చ్ చేసి చూసిన తర్వాత కామెంట్ చేయండి. అలాగే రాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే మనం ఇవ్వకపోయినా అక్కడ ఇంటర్నేషనల్ మీడియాలో ఇస్తున్నారు, అండ్ ఇవ్వడంలో కూడా ఒక వ్యూహం ఉంది. మన భారతదేశానికి సంబంధించిన అన్ని విభాగాలు బలోపేతం అవుతూ ఉన్నాయి అనే ఉద్దేశ్యాన్ని కొన్ని సందర్భాల్లో చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక ఇవన్నీ పక్కన పెడితే అజిత్ దోవల్ అండ్ టీమ్ ఎఫెక్ట్ ఇదంతా కూడా నడిపిస్తోంది అనే కథనాలు కూడా వెలువడుతూ ఉన్నాయి. అంతకుముందు ఖలిస్తాన్ మద్దతుదారు భారత్లో వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి క్రిమినల్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ను కెనడాలో ఒక గురుద్వారా ముందు గడిచిన జూన్లోనే గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ చీఫ్ పరమ్జిత్ సింగ్ పాంజ్వర్ను లాహోర్లో ఇదే మే నెలలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇలా భారత్లో వాంటెడ్ లిస్టులో ఉన్న ఉగ్రవాదులు నేరస్తులు విదేశాల్లో ఇప్పటికే చాలా సందర్భాల్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన జాబితాలో ఉన్నారు. ఈ లిస్టులోకి తాజాగా షాహిద్ లతీఫ్ అనే ఒక భయంకరమైన ఉగ్రవాది చేరాడు. భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఇతడు, పఠాన్కోట్ దాడి సూత్రధారి ఈ షాహిద్ లతీఫ్. ఇతడు ఇవాళ ఉదయం హతమయ్యాడు. పాకిస్తాన్లోని సియోల్ కోట్లో గుర్తు తెలియని సాయుధులు అతన్ని కాల్చి చంపారు. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ సభ్యుడైన 41 ఏళ్ల ఈ షాహిద్పై భారత్లో పలు కేసులున్నాయి. లతీఫ్ ఒక మసీదులో ఉండగా అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి హతమార్చినట్లుగా తెలుస్తోంది. మొదట 1993లో లతీఫ్ పాకిస్తాన్ నుంచి కశ్మీర్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఒక సంవత్సరం తర్వాత నవంబర్ 12, 1994లో ఉపా అనే చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. జమ్ము జైలులో శిక్ష అనుభవిస్తున్నటువంటి సమయంలో అదే జైల్లో ఉన్నటువంటి జైషే మొహమ్మద్ ఉగ్ర సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్తో పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయింది అక్కడ. అరెస్ట్ అయిన అతగాడు 16 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపాడు. 2010లో జైలు నుంచి విడుదలైన అతడు ఎవరు విడుదల చేశారు, ఎందుకు విడుదల చేశారనేది తరువాత స్టోరీ. అలా విడుదలైనటువంటి అతడు వాఘా సరిహద్దుల మీదుగా పాకిస్తాన్కి పరారయ్యాడు. పరారయ్యాడా పంపించారా అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అనంతరం జైషే మహమ్మద్లో చేరినటువంటి అతడు భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉన్నాడు. 1999లో జరిగినటువంటి ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్లో అతడు నిందితుడుగా ఉన్నాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా ప్రకటించింది. జనవరి 2, 2016లో పఠాన్కోట్లో జరిగిన ఉగ్రదాడిలో అతడు కీలక పాత్ర పోషించాడు. సియోల్కోట్ నుంచే ఈ దాడిని పర్యవేక్షించినటువంటి షాహిద్ ఇందుకోసం 4 ఉగ్రవాదుల్ని భారత్లోకి పంపించాడు. జనవరి 2, 2016న పఠాన్కోట్లోని భారతీయ వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడితో దేశం ఒక్కసారిగా ఎలా ఉలిక్కిపడిందో ఇప్పటికీ కూడా మనకి గుర్తుంది. 4 ఉగ్రవాదులు స్థావరంలోకి చొరబడి మన ఐఏఎఫ్ సిబ్బందిపై కాల్పులకు తెగబడ్డారు. ఐఏఎఫ్ ఎయిర్ బేస్లోని సాయుధ సిబ్బంది ఊహించని ఈ పరిణామాల నడుమ వారిపై ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్కౌంటర్ దాదాపుగా 3 రోజుల పాటు కొనసాగడం కూడా మనకు గుర్తుంది. ఎట్టకేలకు 4 ఉగ్రవాదుల్ని మన భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. కాకపోతే ఉగ్రవాదుల చేతిలో మొత్తం మన సైనికులు 7 అమరులైపోయారు. ఈ ఉగ్రవాది ఎలాగోలాగా నేడు మట్టి కరిచాడు అనే వార్త తెలియడంతో భారతీయులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు.